మియా మాల్కోవాతో ఒక ఫిలిం చేశారు సో దాని బట్టి మీకు ఇప్పుడు ఇంకా ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నారా ఈ ఏటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చాక మీకు ఇంకా ఇలాంటి మూవీస్ తీసే ఇంట్రెస్ట్ ఉందంటారు సో యూజువల్గా ఫిలిమ్స్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేటప్పుడు మీరు ఎక్కువ పాన్ చూస్తారా లేకపోతే డైలీ బేసిస్లో మీరు ఎలా ఉంటారు రొటీన్ అనేది అలాగే ఉంటుంది సంబంధం లేదు ఏం సంబంధం లేదు అంటే అక్కడ చూసిన యాంగిల్స్ కానీ ఇక్కడ ఏమైనా ఏమీ లేదు జస్ట్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అంతే అంట ఓకే సో ఆజీవి గారు ఎప్పుడైనా మీకు ఒక వన్ డే ఆఫ్ వచ్చి మీరు ఏది ఒక గాడ్ బ్లెస్సింగ్ అనుకోండి వన్ డే ఆర్జీవి కాకుండా ఇంకెవరైనా అవ్వగలరు అనుకుంటే మీరు ఎవరిలా అవ్వాలనుకుంటున్నారు సో ఆర్జీవికి ఏదైనా ఒక మ్యాజికల్ పవర్ వచ్చింది అనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటారు మొత్తం అందరు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేసే సినిమా చేయాలి కోరుకుంటారు ఎందుకలాగా ఎందుకంటే నాకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే ఇష్టం ఒక ఓల్డ్ ఫిలింలో ఒక గ్లాసెస్ పెట్టుకుంటే అమ్మాయిలు న్యూడ్గా కనిపిస్తారని ఉంటుంది చూసారా అలాంటి గ్లాసెస్ తీసుకుంటే బెటర్ ఏమో నేను చేయను ఎందుకంటే దట్ ఈస్ డూయింగ్ అగైన్స్ట్ దేర్ కన్సెంట్ ఓకే విత్ దేర్ కన్సెంట్ ఓన్లీ ఐమ్ ఫిదా ఫర్ దిస్ వర్డ్ అండి ఎందుకంటే యూజువల్గా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఇష్టమున్నా లేకపోయినా ఫోర్స్ చేసి ప్రెషర్ చేసి వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు కదా సెక్షువల్గా వాళ్ళతో ఉండాలి అని కానీ నాకు మిమ్మల్ని చూశాక ఆ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే ఎవరి కన్సెంట్ లేకుండా ఏమీ చేయకూడదు కన్సెంట్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్ అండ్ సో ఇలా మీకు ఏమైనా టిపికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడే నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆలోచించి మరీ ఆన్సర్స్ చెప్తున్నారు కదా సో ఇలా ఎప్పుడైనా ఒక వన్ డే వస్తే నేను ఇలా చేయాలి అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్ అవ్వాలి లేకపోతే హీరో అవ్వాలి అయ్యి లేకపోతే నా రివెంజ్ తీసుకోవాలి ఎవరి మీదైనా అని ఎప్పుడైనా అనుకున్నారా రివెంజ్ అనేది నేను ఎప్పుడు ఎవరి మీద తీసుకో ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అంత కేర్ చేయను బట్ ప్రాబ్లీ వన్ డే దాని అవకాశం వస్తే ఐ వాంట్ టు బికమ్ దావూద్ ఇబ్రాహీం దావూద్ ఇబ్రాహీం ఎందుకండి జస్ట్ లైక్ దట్ జస్ట్ లైక్ దట్ సో మీకు సో మీకు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు వేరే డైరెక్షన్లో ఎవరికైనా చేయాలి అనుకుంటారా ఏదైనా మీరు స్క్రిప్ట్ మీరే రాసుకుంటారు డైరెక్షన్ మీరే చేస్తారు ఒకళ్ళు రాసిన స్క్రిప్ట్కి మీరు డైరెక్షన్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళ డైరెక్షన్లో మీరు స్క్రిప్ట్ ఇవ్వడం కానీ ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు అంటారా ఫ్యూచర్ డిపెండ్స్ డిపెండ్స్ సో మీరు ఎక్కువగా మీ ఓన్ ప్రొడక్షన్ లేకపోతే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సత్యనారాయణ గారు ఐస్ క్రీమ్ పార్ట్స్ తీశారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చేయడం అనేది ఒక అదృష్టం ఆయనకు ఫ్రీడమ్ ఇస్తే ఎంత లో బడ్జెట్లో చేయగలరు అంత లో బడ్జెట్లో చేసి మనకు ప్రాఫిట్స్ ఇవ్వగలరు ఆయన పేరు చూస్తేనే మనకి హిట్ ఆర్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చేస్తుంది అని అంటారు సో ఇలాంటి రెస్పాన్సెస్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఐ వోంట్ అంటే ఇక దట్ ఈస్ హిస్ ఒపీనియన్ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ మీ దాని నేనే ఇంకా అంతగా నేను చెప్పాలి అంటే మీకు అనిపిస్తుంది కదా ఓకే నన్ను నమ్మి ఒకళ్ళు మూవీ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి నేను రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వగలుగుతున్నానా లేదా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సి ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అలా ఎవరు ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసుకుని వాళ్ళు వస్తారు నా క్యాలిక్యులేషన్ నేను తీస్తాను అండ్ ఇట్ మైట్ వర్క్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అట్ ది ఎండ్ ఓకే సో ఇప్పటి వరకు మీరు హీరోయిన్స్తో వర్క్ చేశారు కదా ఇప్పటి వరకు ఎన్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్తో వర్క్ చేశారు ఎప్పుడైనా మీరు సెక్షువల్ థాట్స్ కాకుండా ప్యూర్గా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా నాకు పెళ్లి అనేది చాలా బల్గర్గా అనిపిస్తుంది పోనీ లవ్ లవ్ ఆల్సో ఓకే లవ్కి దేనికి సంబంధమే లేదంటారు ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్ ఐ డోంట్ లైక్ ఓకే అంటే ఒక ఎమోషన్ లేకుండా అలా ఎలా క్యారీ అవుతుంది మీ రిలేషన్ అనేది నాకు అర్థం కాదు ఇప్పటికి అది మీకు అర్థమైన రోజు నాకు తెలియదు ఓకే సో ఆజీవి గారు యూజువల్గా మీరు ఎక్కువ డ్రెస్సింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరని అనుకుంటూ ఉంటాము కానీ ఈ మధ్యన చూస్తే మీ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం మారింది అనిపిస్తుంది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నారు రీజన్ జస్ట్ లేదు ఏదో చేంజ్ కోసం చేంజ్ కోసం లేకపోతే ఫీమేల్ యాంకర్స్ కానీ ఎక్కువ యూట్యూబ్లో వ్యూవర్స్ చూసి వా ఆజీవి బాగున్నారు అని ఎప్పుడైనా కమెంట్స్ చేసినప్పుడు మీరు చూడడం జరిగిందా
అంత టైం కూడా ఉండదండి కామెంట్స్. సో మీకు యాంటీగా ఒక ఫిలిం వచ్చింది పరాన్నజీవి, అప్పుడు ఆ క్వశ్చన్ కూడా నేను అడిగాను, కానీ మీరు అప్పుడు టీజర్ చూడలేదు అన్నారు. ఇప్పుడు మూవీ కూడా ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది. సో ఆ ఫిలిం మీరు ఎప్పుడైనా చూడడం జరిగిందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యూనిట్ కానీ చూసి సో అండ్ సో ఇలా మీ గురించి ఇలా తీసారని ఏమన్నా? ఏమీ లేదు. ఇంకా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటే మీకు పర్టికులర్ ఫుడ్ అని కానీ పర్టికులర్ ప్లేస్ అని కానీ ఏం ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏ విషయంలో అనిపిస్తుంది? సో వర్క్ విషయంలో ఎవరైనా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ తీసుకొచ్చి మీ ముందు ఉంచితే మీరు డైరెక్షన్కి ఓకే చెప్తారా? డిఫరెంట్ స్క్రిప్ట్ అంటే అది నాకు నచ్చాలి, నా సెన్సిబిలిటీలో ఉండాలి. ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో హీరోయిన్స్ ఇంకా సెలెక్ట్ చేస్తున్నారా, హీరోయిన్ హీరోయిన్స్ లేకపోతే ఆల్రెడీ ఉన్నారా? ఇట్ డిపెండ్స్, కొన్ని కొన్ని కొన్నింటిలో అయిపోయింది, కొన్ని ఇంకా ఇన్ ద ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీ మూవీ 14th రిలీజ్ అవుతుందా అండి? థ్రిల్లర్. యా, థ్రిల్లర్. సో థ్రిల్లర్ గురించి ఏదైనా ఒక చిన్న సినాప్సిస్ ఇవ్వగలరా, లైక్ వ్యూవర్స్ ఎందుకు చూడాలి అంటారు? ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ అది 25 మినిట్స్, మళ్ళీ ఇంకా దానికి ఇంకా సినాప్సిస్ ఇస్తే ఇంకా సినిమా ఉండదు. 25 మినిట్స్ షార్ట్ ఫిలిం. ఓకే. సో మీరు ఇప్పటి వరకు యాక్చువల్గా 27 మినిట్స్, 22 మినిట్స్ ఇలా చేసుకుంటూ వచ్చారు ఏటీటీ ప్లాట్ఫామ్స్లో. సో దానికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండానే నగ్నం ఫిలిం టాప్ రేంజ్లోకి వెళ్ళింది. అందరూ ఇంకా ఎలా అంటే వావ్ అని, చాలామంది ఓపెన్గా సినిమా చాలా బాగుంది అని, లేకపోతే హీరోయిన్ ఇంటర్వ్యూస్లో కూడా అసలు కెమెరా యాంగిల్స్ నాకు ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలియదు, కానీ సినిమా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందని ఒప్పుకుంటున్నారు. సో మీరు ఎప్పుడైనా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిందా, లేకపోతే మీరు ఇంటెన్షనల్గా కెమెరాస్ అక్కడ ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందా? అంటే హీరోయిన్ కన్సెంట్ ఉందా ముందే, అంటే నాకు తెలియకుండానే జరిగింది అని చెప్పడం జరిగింది? అంటే కొన్నిసార్లు యాంగిల్స్ తెలియకపోవచ్చు ఎక్కడెక్కడ ఉంది ఏమని కనిపిస్తుంది అనేది, బట్ అదర్వైజ్ షీ నోస్ ద ఇంటెన్షన్. సో వన్ పర్సనల్ క్వశ్చన్, సో అమ్మాయిలకి ఏ అవుట్ఫిట్ సెట్ అవుతుందని మీ ఒపీనియన్లో? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు షర్ట్ టీషర్ట్ జీన్స్ వేసుకున్నా, ఈ అవుట్ఫిట్ ఎంతమందికి సెట్ అవుతుంది అంటారు? ఐ థింక్ సో. ఓకే, నా కాస్ట్యూమ్ ఎలా ఉంది? నా కాస్ట్యూమ్ ఎలా ఉందండి? ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. సో మీకు బేసిక్గా యూజువల్గా అమ్మాయి లో పార్ట్ అంటే ఇష్టం అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఒక యాంకర్ని అయితే మీరు ఈరోజు నాకు టైస్ కనిపించట్లేదు, నేను ఫీల్ అయ్యాను అని అన్నారు. సో మీకు అంత ఓపెన్నెస్ లేకపోతే అంత ఫ్రీనెస్ ఎలా వస్తుంది ఆజీవి గారు? బికాజ్ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు ఒక అమ్మాయికి అందం ఉంది లేకపోతే అమ్మాయి థైస్ బాగున్నాయి అనేది ఐ థింక్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ అండ్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ థింగ్ అండ్ ఐ సే ఇట్. యా. సో యా, కానీ మీరు చెప్పేది కూడా వాళ్ళు అంతే పాజిటివ్గా తీసుకుంటున్నారు చూసారా? అది ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాజ్ దే ఆర్ టేకింగ్ ఇట్ సో మచ్ ఆఫ్ హానెస్టీ. సో హానెస్టీతో ఎవరైనా హార్ట్స్ గెలుచుకోవచ్చు అంటే అది ఆర్జీవీ అంటారు. నేను అంటాను హానెస్టీతో ఎవరు చేసినా గెలుచుకోగలుగుతారు, కానీ ఆర్జీవీది ఒక స్పెషల్ స్టైల్ ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే ఎవరైనా హానెస్ట్గా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాండ్ చూస్తావా అంటే నాకు పాండ్ అంటే ఏంటని అంటారు, కానీ మీరు చూస్తారని ఒప్పుకుంటారు. అంత క్యాపబిలిటీ కానీ అంత హానెస్టీ మీకు ఎలా వచ్చింది అని 10 సార్లు ఆలోచించినా ఆన్సరే దొరకదండి. ఎలా వచ్చిందంటే ఐ ఫీల్ ఇట్స్ ఐ మీన్ ఐ బిలీవ్ మన లైఫ్ యూఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఓన్లీ వన్స్ అండ్ ద మోర్ ఆనెస్టీ యూఆర్ అండ్ ఐ థింక్ ద మోర్ బెటర్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్. ఎప్పుడైనా రియలైజేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఉండగలుగుతారు. ఓకే. సో ఎప్పుడైనా ఆర్జీవీ ఎవరైనా చీట్ చేశారా? ఆర్జీవీని ఎవరైనా చీట్ చేశారా? చాలామంది. మరి వాళ్ళకి అంటే మీరు మిమ్మల్ని చీట్ చేశారని తెలిసాక వాట్స్ యువర్ రియాక్షన్? దట్స్ ఓకే. ఐ మీన్ ఐ థింక్ మనం చీటింగ్ చేసే అవకాశం ఇస్తే అది మన తప్పు అవుతుంది, కానీ చేసేవాళ్ళు తప్పదన్న నా బిలీఫ్. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు నమ్ముతారా? మళ్ళీ ఆఫర్ ఇస్తారా? నమ్మటం అంటే ఆబ్వియస్లీ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నెక్స్ట్ టైం యూల్ బి కేర్ఫుల్. అంతేగాని వాళ్ళతో మాట్లాడడం మానేయడం, అవాయిడ్ చేయడం జరగదు అంటారు. అన్నీ తెలిసి కూడా వాళ్ళతో ఎలా వర్క్ చేయగలుగుతారు ఆర్జీవి? డజంట్ మ్యాటర్, ఎందుకంటే అందరూ అంతే, అందరూ ఆల్ పీపుల్ ఆర్ సేమ్. మీరు జస్ట్ ఒకళ్ళని తీసేసి ఇంకోళ్ళని మార్చడం వలన అదేమి సొల్యూషన్ అవ్వదు. ఈరోజు మీ డ్రెస్ బాగుందంటే కాంప్లిమెంట్గా తీసుకుంటారా, ఇరిటేట్ అవుతారా? ఈరోజు డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్. సో మీ ఫేవరెట్ కలర్ ఏదంటారు? బ్లాక్. సో దాట్స్ సో అందుకే బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. మీకు నార్మల్గా టాన్ జీన్ ఇష్టమా, నార్మల్ జీన్స్ ఇష్టమా? టాన్ జీన్స్.
టామ్ జెన్స్ ఇంకా ఏమైనా పెప్పీ జెన్స్ కాగో ఇలాంటివి ఏమైనా ప్రిఫర్ చేస్తారు నా బ్రాండ్స్ అంటే పెద్ద ఐడియా లేదు నాకు సో మీ కానీ మీరు వేసుకునే బ్రాండ్స్ అన్ని టాప్ బ్రాండ్స్ ఏ ఉంటూ ఉంటాయి అలా అలా टॉप ब्रांड्स एंड कार थिलीज वाइज जस्ट गो टू द स्टोर एंड पिक अप व्हाटएवर आई लाइक हे एवरीबॉडी दिस इज मी नोएल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मिरर टीवी हाय एवरीवन नेनु मी अवंतिका मिश्रा प्लीज कीप वाचिंग मिरर टीवी हाय दिस पावनी गंगिरेड्डी कीप वाचिंग मिरर टीवी